నమస్తే, ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రాము. ముందే బులెటిన్ లోని హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో ఈ నెల 8 నుండి కిసాన్ కార్డుల జారీపై స్పెషల్ డ్రైవ్. ప్రతి రైతు కిసాన్ కార్డు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి పిలుపు. పాత మంచిర్యాలలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ కు ఘన సన్మానం. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అభివృద్ధికి కృషి చేయాలన్న ఎమ్మెల్యే దివాకర్ రావు. ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రతి ఒక్క రైతు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి కోరారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయ రైతులకు కేంద్ర ప్రభుత్వం పంట వేసుకునేందుకు పెట్టుబడి సహాయం కింద కిసాన్ క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తుందని అన్నారు. 160,000 రూపాయల నుండి 300,000 వరకు రుణ సహాయాన్ని తీసుకోవచ్చునని అన్నారు. ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లాలో 76,644 మంది రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులను తీసుకున్నారని తెలిపారు. ఇంకా తీసుకోని రైతులు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకోవాలని కోరారు. ఇందుకోసం 8 నుంచి 15 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశామని, ప్రతి రైతు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్యశాఖ, రెవెన్యూ, బ్యాంకర్స్, రూరల్ డెవలప్మెంట్ శాఖల సమన్వయంతో ప్రతి గ్రామంలో ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డులపై రైతులకు అవగాహన కల్పించి అవసరం ఉన్నవారికి అందిస్తున్నామని తెలిపారు. వాళ్ళకందరికీ కూడా సాచ్యురేషన్ బేసిస్ మీద కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వాలి అనేది ఈ యొక్క ప్రోగ్రామ్ ఒక ఉద్దేశం. సో యాక్చువల్గా ఇది 8 నుంచి స్టార్ట్ అయింది, 15 ఉంటుంది. సో మన జిల్లాలో 76,644 ఈ ప్రధానమంత్రి కిసాన్ బెనిఫిషరీస్ ఉన్నారు, రైతులు ఉన్నారు. వీళ్ళకందరికీ కూడా ఏదంటే సాచ్యురేషన్ బేసిస్ మీద ఒకరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వాలి అనేది ఒక కార్యక్రమం, ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. దీంట్లో మీ ద్వారా ఎందుకు చెప్తున్నామంటే ప్రతి ఒక్కరు కూడా ఈ 76,644 ఫార్మర్స్ ఏమున్నారు వీళ్ళందరూ కూడా కన్సర్న్డ్ బ్యాంక్కి వెళ్ళి, సో దీంట్లో కూడా చాలా రకమైన కేటగిరీస్ వస్తాయి. అంటే కొంతమందికి ఆల్రెడీ కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటుంది, వాళ్ళు ఇమీడియట్గా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ ఎన్హాన్స్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళ క్రెడిట్ లిమిట్ కూడా దీంట్లో 2 కేటగిరీ ఉంటాయి, అప్ టు 1.6 lakhs క్రెడిట్ లిమిట్ ఉన్నవాళ్ళు, అలాగే 1.6 కంటే ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ ఏం చేయొచ్చు అంటే 1.6 వరకు క్రెడిట్ లిమిట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి వాళ్ళు కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. అలాగే ఎక్కడ 1.6 కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ లిమిట్ ఉంది వాళ్ళందరూ కొంచెం లీగల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేసుకొని ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పొందవచ్చు. సో దీంట్లో కూడా ఏదంటుందంటే చాలా చిన్న ఫార్మాట్ ఉంటుంది, 1 page అప్లికేషన్ ఉంటుంది. ఆ 1 page అప్లికేషన్ నింపేసి కన్సర్న్ బ్యాంక్ బ్రాంచ్కి ఇచ్చేస్తే, సో ఇదన్నీ కూడా ఒక జిల్లాలో ఉన్న భూమికి సంబంధించిన, ఆ రైతుకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి కోఆర్డినేషన్తో చేయవలసిన పని ఇది. అంటే దీంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, అలాగే ఎనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ అనేది, అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంట్, రూరల్ డెవలప్మెంట్ అంటే పంచాయత్ సెక్రటరీస్ అనండి, సో బ్యాంకర్స్ కూడా. సో వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్ కలిసి కోఆర్డినేషన్తో చేయవలసిన పని ఇది. సో దీంట్లో కూడా రైతుల్లో కూడా చాలా రకమైన కేటగిరీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి క్రెడిట్ లిమిట్ బేసిస్ మీద చెప్పింది, అయితే ఇంకొకటి ఆల్రెడీ కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవాళ్ళు, సో వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి వాళ్ళు అడిషనల్ లిమిట్ పెంచుకోవాలంటే అది చేయొచ్చు. లేదా ఆల్రెడీ కిసాన్ క్రెడిట్ కార్డు ఉండి ఇన్యాక్టివ్ ఉన్నవాళ్ళు, సో వాళ్ళు కూడా ఏదంటే బ్యాంక్కి వెళ్ళి ఆ కార్డుని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏదంటే అసలు క్రెడిట్ కార్డు లేని వాళ్ళు, కిసాన్ క్రెడిట్ కార్డు లేని వాళ్ళు, సో వీళ్ళందరూ బ్యాంక్కి వెళ్ళి వాళ్ళ ల్యాండ్ రికార్డ్స్ కానీ, క్రాప్ డీటెయిల్స్ కానీ అన్నీ తీసుకెళ్ళి అది కూడా వాళ్ళు కొత్తగా తీసుకోవచ్చు. అలాగే ఎవరైనా ఎన్హాన్స్ చేసుకోవాల్సి ఉంటే క్రెడిట్ లిమిట్ కూడా అది కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా అన్ని రకమైన ప్రాసెసింగ్ ఫీజ్ కూడా అప్ టు 3 lakhs వరకు లోన్ ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళకందరికీ ప్రాసెసింగ్ ఫార్మాలిటీస్ కానీ ఇవి ఏముంటాయి ఫీజ్ అన్నీ అవన్నీ కూడా మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఏదంటే ఇది 15 డేస్లో అయిపోవాల్సిన కార్యక్రమం కాబట్టి, సో ప్రతి ఒక్క రైతులు కూడా అక్కడ ఖచ్చితంగా బ్యాంక్కి వెళ్ళి, ఇది ఒక స్పెషల్ డ్రైవ్ అన్నమాట, 15 డేస్లో ఈ 76,644 రైతులకు అందరికీ కూడా కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వాలి.
సో దీని ద్వారా వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అనేది, అంటే మన ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు బంధుతో పాటు కూడా, అంటే రైతు బంధు కాకుండా ఈ రైతులకి ఒక ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటాం. ఎందుకంటే మన భూమికి కానీ రైతుకి కానీ ఒక ఏమేమి కావాలి అంటే భూమితో పాటు ఆయన ఈ విత్తనాలతో పాటు ఎరువులతో పాటు ఈ క్రెడిట్ అనేది కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఉండాలి. అలాగే ఊర్లో ఉన్న ఏదంటే ఈ అప్పు వడ్డీ మీద అప్పు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి వీళ్ళు ఒక అప్పు ఊబిలో పడకూడదు అనే ఉద్దేశంతో ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అనేది ఇవ్వాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటే అన్ని సిస్టమేటిక్గా వాళ్ళు లోన్ తీసుకోవడానికి ఎంత తీసుకున్నారు ఏంటి వాళ్ళ క్రెడిట్ లిమిట్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళ భూమికి సంబంధించిన క్రాప్కి సంబంధించిన డీటెయిల్స్తో సహా అన్నీ ఉంటుంది కాబట్టి ఇది చక్కగా ఒక సిస్టమేటిక్గా పెట్టుకోవడానికి స్ట్రీమ్లైన్ చేయడానికి ప్రతి ఒక్కరికి కార్డు కంపల్సరీగా ఇవ్వాలని ఉద్దేశం. సో ఈ ఆల్ 76,644 రైతులందరూ కూడా కన్సర్న్డ్ బ్యాంక్కి వెళ్ళి ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. సో ఈ మీ ద్వారా ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ ఒక సందేశం అందాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సో ఇంకా మీకేదైనా? జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో ఆదివారం రోజున టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కౌన్సిలర్లకు ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్ బొలిశెట్టి సునీత, కిషన్లను పార్టీ శ్రేణులు పూలమాలలు శాల్వాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేసి అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జరిగిన ఎన్నికల్లో మీ కృషి, మీ పట్టుదల నిరంతరం పాత మంచం చింతరి గెలవాలని నేను ఎన్నిసార్లు వస్తా, వందలాది మంది మీరు ఉదయం 5 గంటలకేస్తే 6 గంటలకేస్తే 6 గంటలకు నేపటి ప్రచారం చేశారు. 15 రోజులు ఇద్దరి కోసం నిద్రహారం మాని ఏది ఏమైనా పెంట రాజా గారిని గెలిపించాలా, బొలిశెట్టి సునీత కిషన్ గారు గెలిపేయాలని ఎంతో మంది కృషి చేశారు. మీ కృషి ఫలితంగా వారిద్దరు గెలిచినందుకు మీ అందరికి ఈ ఈ గ్రామంలో పుట్టిన బిడ్డగా మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం. ఈ నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి గడ్డ మీద పుట్టడమే ఒక అదృష్టంగా భావిస్తున్నాం, అంటే ఈ పాత మంచి గడ్డే ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అది మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతోటి చాలా మందికి అవకాశం ఇస్తున్నారు. మరి ఇప్పుడు రాజయ్య గారికి కౌన్సిలర్గా అవకాశం ఇచ్చారు, అందరి సహకారంతో మొదటిగానే నేను డిక్లేర్ చేశాను పెంట్రాయ గారు కౌన్సిలర్గా అతను గెలుస్తాడు, అతను మంత్రాల మున్సిపల్ చైర్మన్గా చేయడం జరుగుతుందని మొదటిగా నేను నిర్ణయించడం జరిగింది. మంత్రాలకు పోయినప్పుడు 21 మంది కౌన్సిలర్స్ నాతో, 22 మంది ఇంక్లూడింగ్ ఇండిపెండెంట్ గెలిచిన హరికృష్ణ గారు వారితో సహా 22 మంది నాతో సహా
మరి నాకు మెజారిటీ కౌన్సిలర్స్ సపోర్ట్ ఇవ్వడం వల్ల, మద్దతు తెలపడం వల్ల పెద్దలు దివాకర్ రావు గారి కళ నెరవేరింది. మరి నేను చైర్మన్ కాగలిగాను. కేవలం ఇవన్నీ మరి సన్మానం చేయించుకోవాలి, ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే తప్ప మా మీద గురుతరమైన బాధ్యత ఉంది. నేను దాదాపు 15 నెల రోజులు మీ వద్దకు వచ్చి ఓట్లు అడిగిన రోజు ఎన్నో సమస్యలు చెప్పారు. ఆ సమస్యలు తీర్చడానికి కంకణబద్ధం ఉన్నాం. మా మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ చైర్మన్ గారితో సహా పెద్దలు దివాకర్ రావు గారి ఆశీస్సులతోని మరి ఏదైతే ఇక్కడ పాత మధ్యల తన స్వగ్రహం పుట్టినూరు 4 సార్లు గెలిచిన మన నాయకుడు మన మరి వారి మార్గదర్శకంలో వారి నాయకత్వంలో పాత మంచిర్యాల అభివృద్ధి కోసం మేమంతా కంకణం కట్టుకొని పనిచేస్తాం. మరి సునీత కిషన్ గారు 9వ వార్డు నుంచి గెలవడం, నేను 8వ వార్డు నుంచి మీరందరి దయవల్ల మీ ఆశీస్సుతో కలిసి మున్సిపల్ చైర్మన్ కావడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఒకేసారి గెలిచిన తర్వాత మీ వద్దకు రావడం కలవడం జరిగింది. మరి ఇంకా సమయం తీసుకొని ప్రతి వారానికి 15 రోజులు ఒకసారి ప్రతి ఓటర్ దగ్గరికి ఇంటికి వచ్చి సమస్యలు తెలుసుకొని తప్పకుండా మీ పరిష్కారం కోసం పనిచేస్తాం. పెద్దలు దివాకర్ రావు గారు ఒకటే చెప్తారు, ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలతో మమైక్యమై ఉండాలి. ఎన్ని పదవులు వచ్చినా ఎంత పైకి ఎదిగినా కిందికి చూడాలి తప్ప అహంకారంతో ఎవరు ముందుకు పోయినా పతనమవుతారని వారి ఆదేశం, వారు మార్గదర్శనంలో. అదే విధంగా మరి మా కౌన్సిలర్స్, గత కౌన్సిలర్స్ అందరు కూడా టిఆర్ఎస్ నాయకులు అదే విధంగా నడుచుకుంటా ఉన్నారు. దివాకర్ రావు గారి నాయకత్వంలో మేము పార్టీలో పనిచేస్తున్నాము. మేము కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలనే ఉద్దేశంతో మీరు మాకు ఓటేసిన ప్రతి ఒక్క ఆడపడుచులకు, నాయకులకు, ఊరు ప్రజలందరికీ పేరు స్పెషల్ రాష్ట్రం చేస్తున్నాము. మేము 9వ వార్డు నేను గతంలో కౌన్సిల్ చేయడం జరిగింది. ఆనాడు నేను ఉదయం పొద్దున 6 గంటలకు వెళ్ళి ప్రాంతాలకు వెళ్లే వ్యక్తి. నేను ఇంట్లో ఉండే కాదు, మేము ప్రజల వద్ద పాలన చేయడం జరిగింది. ఆ రోజు చేసిన సేవకు ఈ రోజు 9వ వార్డు ప్రజలు ఆనాడు గుర్తుంచుకునేందుకు గుర్తుంచుకొని ఓటేసిన మీ అందరికీ కాలు మొక్కి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే 15 సంవత్సరాల గ్యాప్ లో నాకు ఇంత అత్యధిక మేయర్గా గెలిపించిన అంటే నేను చేసిన సేవకు మీరు గుర్తించుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి చైర్మన్ ఒక్కడే తెలియజేస్తున్నాము. 9వ వార్డు అంటే పాత మంత్రియాల్, మధురా నగర్, సబ్ స్టేషన్, జ్యోతి కంపెనీ, ఎస్సీ కాలనీ, సాయినగర్, సాయిబాబా టెంపుల్ ఏరియా, పవర్ సిటీ, రంగంపేట్, ఆండల్ దేవనగర్, ఇన్ని ప్రాంతాలు ఉన్న ఏరియాకు మేము కౌన్సిలర్ అయినందుకు మేము ప్రజలకు సేవ చేయాలంటే నా వార్డు చాలా పెద్దగా ఉంది. పాత మంత్రిలో హైవే రోడ్ నుంచి క్వారీ రోడ్ దాకా ఈ వార్డు ఉంటుంది. మాకు దయచేసి ఎమ్మెల్యే గారికి చైర్మన్ గారికి మేము వినియోగిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా సోమవారం బెల్లంపల్లిలోని సిపిఐ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు గురజాల రవీందర్రావు, సిపిఐ రాష్ట్ర నాయకులు గుండా మల్లేష్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు టి శ్రీనివాస్, చాంద్ బాషా, నాయకులు సూరిబాబు, చిప్ప నరసయ్య మాట్లాడారు. ఎన్ఆర్సీ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ సంస్థ మతవాదమే ప్రధానమైనటువంటి, దాని నుంచి మనువాద సిద్ధాంతం నుంచి ఉద్భవించినటువంటి సంస్థ ఈ దేశంలో ఒక అనార్కిస్ట్ పద్ధతిలో పనిచేస్తా ఉంది. ఆర్ఎస్ఎస్ భావాధారంతో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారం ఉన్నది. కంట్రోల్ చేసేదంతా కూడా ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ కంట్రోల్లోనే భారతీయ జనతా పార్టీ పరిపాలన నడుస్తూ ఉన్నది. ఇవాళ మహాత్మా గాంధీని చంపినటువంటి ఆర్ఎస్ఎస్ ఇవాళ దేశంలో పరిపాలన చేస్తూ ఉన్నది. ఇదే మోడీ మహాత్మా గాంధీ వద్దంతి రోజు దండేసి మహాత్మా గాంధీ శ్రద్ధాంజలి ఘటిస్తాడు, గాడ్షే గొప్ప దేశభక్తులని శ్లాఘిస్తాడు. ఒక లాహోర్లోని కనబడతాడు, ఒక ఇస్లామాబాద్ లోని కనబడతాడు, అంతే తప్ప
ఇది ఒక మతానికో ఒక కులానికో సంబంధించినటువంటి దేశం కాదు. ప్రజల సమస్యలను పరిష్కరించలేక ఈరోజు మొత్తం తీసుకొస్తానంటున్నాను. ఎవరు శ్రమలో పాల్గొనని కులాలు ఈ దేశానికి దోపిడీ చేసుకున్నాయి. అవి ముల్లాలు కావచ్చు, పూజారులు కావచ్చు, చర్చి ఫాదర్లు కావచ్చు, శ్రమలో పాల్గొని శబ్దం సృష్టించి ఈ దేశంలో మరి శ్రమలో పాల్గొనని వాడు కూర్చొని తినడానికి ఈరోజు ఏ ఛాయ అమ్ముతాయి? ఈరోజు బిర్లాలు, టాటాలు, రిలయన్స్లు పెరిగాయి, ఆదాన్యాలు పెరిగాయి. ఇది కాదు దేశం అభివృద్ధి అంటే. బళ్ళు కట్టించమను, ఉద్యోగాలు ఉపాధి కల్పించమను, ఇది కదా దేశం అంటే. ఆ సమస్యలను పక్కతో పట్టేయడానికి ఈరోజు ఎన్ఆర్సీ అనేది తీసుకొచ్చేసి దీన్ని బాపుతో కూడా కాదు ఎన్ఆర్సీ అమలు చేయడం. ఎవరు ఉంటారు లేదు ఇక్కడ, ఇది అందరి సమస్య. సెక్యులర్ అనేది ఉన్నంత వరకు, సోషలిస్ట్ అనేది ఉన్నంత వరకు దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగాన్ని అందుకు మార్చుకుని చెప్తే తప్పకుండా వీళ్లకు కోరి కట్టించాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగాన్ని పశు బలంతో మార్చాలని అంటే రేపు 400 ఉన్నారు వాళ్ళకు మార్చడం సాధ్యం కాకపోతే రాజ్యసభలో గెలవదనుకుంటే ఒక బిల్లు ఒక ఆర్డినెన్స్ తెచ్చే ప్రయత్నం చేస్తాం. దానికి వ్యతిరేకంగానే మనం ఈరోజు ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నేను ఏ పార్టీకి దగ్గర కాదు, ఏ పార్టీ వ్యతిరేకం కాదు. ఈరోజు ఢిల్లీలో ఊడ్చిపారేసింది, ఢిల్లీలో ఊడ్చిపారేసింది. పువ్వులు సువాసన ఇస్తాయని చెప్తారు, పువ్వుల మకరందం మాత్రమే తెలిసిన వాడికి, పువ్వుల యొక్క మకరందం మాత్రమే తెలిసిన వాడికి చీపురు యొక్క గొప్పతనం నిలవదని చెప్పి నేను మాట్లాడినటువంటి వాళ్ళు ఇంకా కూడా వాళ్ళు జైళ్లలో మగ్గేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అట్లా ఎలగారు పరిషత్ లాంటి ప్రధానమంత్రిని చంపుతారని చెప్పి ప్లాన్ చేసుకున్నారని చెప్పి వరవరరావుతో పాటు అనేక మందిని కూడా జైల్లో వేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి హక్కులు రాజ్యాంగంలో ఉన్నాయి అని, దానికి ప్రతిదానికి ఓ చట్టం ఉన్నది, దానికి రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నాయి, కానీ అమలు కచ్చేసరికే సమస్య అయిపోతుంది. ప్రభుత్వాలు వాళ్ళ చేతులు ఉన్నాయి కాబట్టి అమలు జరిపే వాళ్ళు దుడ్డు ఉన్న దానికనే రాజ్యం ఉంటుంది కాబట్టి ఆ రకంగా జరుగుతుంది. దీనికి పోరాటాలతోటే మనం ఇప్పటి వరకు కూడా ఏదైనా చేస్తే చేసుకుంటాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో ఈ నెల 8 నుండి కిసాన్ కార్డుల జారీపై స్పెషల్ డ్రైవ్. ప్రతి రైతు కిసాన్ కార్డు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి పిలుపు. పాత మంచిర్యాలలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ కు ఘన సన్మానం. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అభివృద్ధికి కృషి చేయాలన్న ఎమ్మెల్యే దివాకర్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.